సుదక్షిణ రెండవ భాగం. ఒకటవ భాగంలో భూషయ్య, రాజేశ్వరి, కామందులు, వారి అబ్బాయి రాఘవరావు, కోడలు, సీత, రాఘవరావు ఏకైక కుమార్తె సుధ. రాఘవరావు దగ్గరలోనే ఊర్లో ఉద్యోగం చేస్తుంటాడు. రాఘవరావు వారం వారం వచ్చిపోతుంటాడు. సీత, సుధ ఇక్కడే పల్లెటూరులో ఉంటారు. వాళ్ళింట్లో పాలేరు ముత్తయ్య, ముత్తయ్య కొడుకు రాము. రాముకి చదువుకోవాలని కోరిక, కానీ అంటరాని వారు పేదవారు కావడంతో ఆ కోరిక తీరే అవకాశం లేదు. సుధకి ఇవేవి అర్థం కావు. సీత ఆదర్శ భావాలు కల యువతి, ముత్తయ్యని రాముని అలా చూడడం నచ్చదు. కానీ అత్తగారు మామగారు ఊరుకోరు. అందరి మధ్య నలిగిపోతుంటాడు రాఘవరావు. కథ కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకనాడు భూషయ్య గారి అబ్బాయి రాఘవ ప్రత్యేకంగా తమ వాడకు రావడం, తాము గుడిసెలోకి వచ్చి కూర్చొని ప్రేమగా మాట్లాడడం రాముకే కాదు వాడ జనం అందరికీ ఆశ్చర్యమే అయింది. భూషయ్య గారి అబ్బాయి మంచితనాన్ని వేణోళ్ళని చెప్పుకున్నారు. పిమ్మట కొద్ది రోజులకే తాము తండ్రి కొడుకులు ఆ ఊరిని వదిలి వెళ్ళేటప్పుడు పట్నం వెళ్తున్నందుకు చాలామంది అభినందించినా, చాలామంది విచారించారు. ముత్తన్న, రాము కన్నీరు మున్నీరుగా విలపించారు. రాముడి ఏడుపుకు కారణం ముత్తన్నకు తెలుసు. కానీ ముత్తన్న ఎందుకు ఏడుస్తున్నాడో, తాము వెళ్ళబోతున్న ఆ పట్నవాసం ఎలా ఉంటుందో, అక్కడ ఏం చెయ్యాలో, సుధా కనిపించకపోతే ఆ బాధ ఎలా భరించాలో ఏమీ తెలియదు రాముకు. సీత తండ్రి సంవత్సరీకాలకు పుట్టింటికి వెళ్ళి వచ్చేసరికి ఇంట కొత్త పాలేరు ఉన్నాడు పనిలో. ముత్తయ్య, రాము ఏ రత్తయ్య అన్న సీత ప్రశ్నకు రాజేశ్వరి నిరసనగా సమాధానం చెప్పింది. పనివాడికి ఓ ఇల్లేమిటి, ఇంకెవళ్ళో 4 రూపాయలు ఇస్తామన్నారేమో. ముత్తన్న ఊళ్ళోనే లేడు, అప్పు ఎక్కువై మున్సబు గారు లచ్చన్న ముత్తన్న ఇంటిని స్వాధీనం చేసేసుకున్నాడు. బతుకు తెరువు కోసం పట్నం పోయినాడు అనుకుంటున్నారు అంతా మా వాడలో అని చెప్పాడు అసిరిగాడు. సీత మనసు విపరీతమైన బాధకు లోనైంది. ఇందులో తన అత్త మామగారుల పాత్ర ఏమైనా ఉండి ఉంటుందా అనే ఆలోచనతో ఆమె మనసు అదిరిపడింది. తాము ఇచ్చే జీతం తప్ప మరే ఆధారమూ లేని ముత్తన్న అంత హఠాత్తుగా ఊరు వదులుతాడా, అందుకు కాస్తైనా డబ్బు అవసరం ఉండి ఉండదా. ఆడదిక్కు లేనివాడు, భుక్తి జరిగితే చాలననే సంతృప్తితో బ్రతికే అల్పసంతోషి. పసివాడితో ఒక్కసారిగా పట్టణం పోవాలనుకున్నాడా, మరి ఎవ్వరూ సాయం చేయలేదా, వాడి వాడలో జనానికైనా వివరాలు తెలియకుండా వెళ్ళిపోయాడా. రాఘవ రాక కోసం వేచి ఉంది. అతడు రాగానే నిలదీసి అడిగింది, ఎందుకంత అనుమానిస్తావు సీత? ముత్తన్నను మా ఆఫీస్లో స్వీపర్గా నియమించాను, ఆ జీతంతో ఇక్కడికంటే సుఖంగానే బ్రతుకుతున్నాడు. మరి ఆ పిల్లాడు, రామును ఏదో స్కూల్కి పంపిస్తున్నాను అన్నాడు. ముత్తన్న అనడం కాదు, మీరు స్వయంగా విచారించి కాస్త శ్రద్ధ తీసుకోండి, తెలివైన వాడు, వాడు పైకి రావడానికి సాయం చేస్తే దేవతలు దీవిస్తారు. ముత్తన్నకు బాధ్యత వదిలితే మాత్రం అనుమానమే, మళ్ళా ఎక్కడో నౌకరీకి కుదుర్చి పిల్లాడి భవిష్యత్తు పాడు చేస్తాడు. నిజమే, సెలవులు అయిపోగానే వెళ్ళినప్పుడు ముందు ఆ విషయమే చూస్తాను. థ్యాంక్స్. రాము ఎక్కడికి వెళ్ళాడు అని సుధా అడిగే ప్రశ్నలకు ఈ మాత్రం అంతూ పొంతూ వండటం లేదు. మంచి చదువు కోసం పట్నం వెళ్ళాడు అని ఎలాగైతేనే నమ్మించగలిగింది సీత. ఎప్పుడొస్తాడు, బాగా చదువుకొని పెద్దవాడే వస్తాడు, మరి నువ్వు చక్కగా చదవాలి పోటీగా. ఓ, కానీ ఆ తర్వాత సుధలో కొంత చలాకితనం తగ్గడం, స్నేహితులతో కలియకపోవడం గమనించిన సీత నిస్సహాయతతో దైవాన్ని స్మరించడం మినహా ఏమీ చేయలేకపోయింది. నీ పుట్టినరోజు నాడు గొప్ప విందు చేస్తావనుకున్నాను సుమా, ఏ అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయనుకున్నాను, కనీసం సినిమాకైనా వెళ్దాం సుధా. స్నేహితులను రంధ్రలు చేస్తున్న అల్లరికి సుధా చిరునవ్వుతో సమాధానం చెప్పింది. ఆ ఆర్భాటాలన్నీ వద్దు, కానీ సరదాగా ఊరి చివర కాసేపు ప్రశాంతంగా గడిపి వద్దాం నది ఒడ్డున. అంతేనా? అందరూ నీరసంగా అడుగుతుంటే సుధా గంభీరంగా అన్నది, అంతే. మా అమ్మ పోయినప్పటి నుండి నేను పుట్టినరోజే కాదు ఏ పండుగ ఆర్భాటంగా చేసుకోవడం లేదు. అమ్మకు ప్రశాంత వాతావరణం ఇష్టం, ఆమె శాంతిప్రియ. అటువంటి వారి ఆత్మలు అలాంటి ప్రశాంత ప్రదేశాల్లోనే మనల్ని చూసుకోవడానికి తిరుగాడుతుంటాయని నా నమ్మకం. వైద్య విద్యలో పట్టభద్రాలు కాబోతున్న నువ్వు ఇలా మాట్లాడడానికి సిగ్గుపడ్డం లేదా? ఒక ఆమె అడిగిన ప్రశ్నకు సుధా చిన్నబుచ్చుకోలేదు. తర్కం అనవసరం, ఇష్టమైన వారు నా వెంట రావచ్చు, లేదా నేను ఒక్కతనే వెళ్ళిపోతాను. నదీ పర్వతాలు, రాళ్ళు, గుట్టలు, ఏమిటి అక్కడ దొరికే వినోదం? మేం రామ్ ఖండితంగా చెప్పారు నేస్తురాండ్రందరూ ముక్తకంఠంతో. మంచిది, నాకు మాత్రం మనసు అక్కడే హాయిగా ఉంటుంది. ఒక్కతనే వెళ్తావా? వద్దు సుధా, నా మాట విను. భయమేమిటే, ఎన్నిసార్లు వెళ్ళడం లేదు మనం. పచ్చని ప్రకృతి, గంభీరంగా ప్రవహిస్తున్న సెలయేరు, చిన్న చిన్న పర్వతాలు, దైవం ఇక్కడే ఉన్నాడా అనిపించే నిర్మలత్వం. నిర్మలంగా నగర అట్టహాసానికి దూరంగా ప్రశాంతత పరవళ్ళు తొక్కే ఈ ఆహ్లాద వాతావరణం ఎందుకు ఇష్టపడరు వాళ్ళంతా? ఆలోచనలతో సెలయేటు ఒడ్డున తిరుగాడుతున్న ఆమెకు అపూర్వ దృశ్యం కనపడగా చకితురాలై అటు అడుగులు సారించింది.
పరిసరాలనే గమనించిన దీక్షతో చదువుకుంటున్నాడు ఒక యువకుడు. పర్వత పాదం వద్ద చదునుగా ఉన్న రాళ్లపై సుద్దమ్మకుతో అతడు రాస్తున్నది ఏమిటోనని ఆరాగా చూసిన సుధ ఆశ్చర్యం అవధుల్నే అధిగమించింది. అతనెవరో సాధారణ వేషంలో శ్రామకుని వలె కనపడుతున్నప్పటికీ విద్యాసంపన్నుడనేది మాత్రం నిస్సందేహంగా నిజం. ఆంగ్ల భాషలోని కఠిన పదజాలాల్ని పదే పదే రాసి అలవాటు చేసుకుంటూ పరిశ్రమిస్తున్న అతడిపై గౌరవభావం కలిగిన ఆమె మరీ మిన్నకుండలేకపోయింది. మీరు తదేక ధ్యానంలో పటరానిమగ్నుడై ఉన్న ఆ యువకుడు ఆమె స్వరాన్ని విన్నాడో లేదో తెలీదు. క్షమించాలి సుధా కొంత బిగ్గరగా అనడంతో అతడు ధ్యానభంగమైనట్లు చూశాడు. నేను ఇక్కడ మెడిసిన్ చదువుతున్నాను. అతడి వదనంలో ఏమాత్రం ఆసక్తి ద్యోతకం కాలేదు. నిర్లిప్తంగా చూశాడు. నేను చాలాసార్లు ఇక్కడకు వస్తుంటాను. ఈ పర్వతాలపై ఎన్నో ఆంగ్ల పదాలు అవి చూసి ఏమిటా అని ఆశ్చర్యంగా ఉండేది. మీరే అవన్నీ రాస్తుంటారని ఇప్పుడు అనుకుంటున్నాను. అప్పటికీ అతడు చేతులను పుస్తకం పక్కన పెట్టి లేచాడు. సుధను తదేకంగా చూశాడే కానీ మాట్లాడలేదు. చదువుకోవడానికి ఈ ప్రశాంత వాతావరణాన్ని ఎన్నుకున్న మీరు కూడా ప్రకృతి ప్రేమికుడై ఉండాలి. ఈసారి అతడి వదనంపై కనిపించి కనిపించని గంభీర హాసంతో పాటు అనేకానేక భావమిళిత అలాస్యం మౌనంగానే అనేక విషయాలు మాట్లాడినట్టయింది. ప్రశాంతంగా ఉండే మాట ఏమో గానీ మా బోటి గతిమాలిన వాళ్ళం చదువుకునేందుకు కాస్త ఉపయోగంగానే ఉంది చోటు. సరసత లోపించిన ఆ సంభాషణ తీరు సుధా ముఖంలోని చిరునగవును తుడిచివేసింది. నా పేరు సుధా, సుధారాణి చెప్పాను కదా. ఆ విన్నాను. మీరు వైద్య విద్య పట్టభద్రులు కాబోతున్నారని, ప్రశాంతి ప్రేమికులని, కానీ మా బోటి వాళ్ళం చెప్పుకోవడానికి ఏముంటాయి? రెక్కాడితే కానీ డొక్కాడిన జీవితంలో విశేషాలుండవు, విద్యా ప్రత్యేకతలు ఉండవు. మరి మీ చేతిలో ఆ పెద్ద పుస్తకం. మాటలు అర్ధోక్తిలో ఆపి అతడు రాతి మీద రాసిన పదజాలం వైపు చూసింది సుధా. అబ్బా, మీకెందుకండి నా బోటి వాళ్ళ మీద అంత శ్రద్ధ, అనామకుడిని కదా. అందంగా నవ్వింది సుధా. పుడుతుండగానే కొందరి ముఖాలపై పేర్లు వ్రాసి ఉంటాయని తెలియదు సుమండి నాకు. అలాగే ఓ 20-25 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో ఓ పేరు లేకుండా ఉంటారని కూడా తెలియదు. ఈ మాటలు అతడి గాంభీర్యాన్ని కొంత సడలించి ముఖంలో ప్రసన్నతను ప్రసాదించాయి. ఓ, నా పేరు రమణ అండి. చాలా మామూలు పేరు కాదు, చాలా పెద్ద పేరు. 7 కొండలపై ఎక్కి ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఏలిక పేరు. అతడి మౌనం గమనించిన సుధా అనుకుంది అతిగా మాట్లాడానేమోనని. రమణ చతికుడైనట్లు చూశాడు. మరేం లేదు, మీరు జాబ్ చేస్తూ తీరిక సమయాల్లో చదువుకుంటుంటారని గ్రహించాను. అటువంటి వారంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీ ఏకాగ్రతను చెడగొట్టాను. సారీ, సెలవు. అతడు ముభావంగా చూస్తుండిపోయాడు నిష్క్రమిస్తున్న ఆమెను. ఆ తర్వాత ఇద్దరు యాదృచ్ఛికంగా ఆ ప్రదేశంలో 2-3 సార్లు కలిసిన కేవలం ముక్తసరి పలకరింపులతోనే గడిచిపోయింది. కానీ అతని అనాసక్తితో ప్రమేయం లేకనే ఆమె అతడి పట్ల ఆసక్తిని అభివృద్ధిపరచుకోవడానికి కారణం అతడి ఆత్మగౌరవము, అనవసర విషయాల పట్ల నిర్లక్ష్య వైఖరి. ఈరోజు సుధా తన మామూలు అలవాటుగా ఒంటరిగా వాహ్యాళికి వచ్చింది. ప్రకృతి సౌందర్యంతో పాటు పర్వత శిఖరం శిలలపై వ్రాయబడిన పదాలను ఆసక్తితో పరీక్షించడం ఆమెకు సరదాగా మారింది. ఈనాడు అలా పరిశీలించుతున్న ఆమెకు అతడు కనపడలేదు. అతడికి చదువుకోవడానికి సరైన తావు స్వంతంగా లేదన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చి చదువుకుంటాడు. అంతేకాదు, కాగితాల కొరకు ఖర్చు పెట్టే శక్తి కూడా లేనివాడు. అందుకే ఇలా రాళ్లపై ఇసుకలో రాసి అభ్యాసం చేసుకుంటున్నాడు. అతడు రాసిన వాటిని బట్టి అతడి విద్యాస్థాయిని అంచనా వేస్తూ పరిసరాలను విస్మరించి కూర్చున్న సుధా ఎవరు హేళనగా నవ్వడంతో ఆలోచనల నుండి తేరుకొని చూసింది. 4 యువకులు అల్లరిగా ఆమెనే చూసి నవ్వుతున్నారు. హాయ్, ఒంటరి చిలకరా, చూడచక్కని చిన్నదేరా, ఈరోజు మన పంట పండింది. ఎవడికి తోచిన మాటను వాడు విసురుతూ క్రమంగా జుగుప్సాకరమైన మాటల్లోకి దిగారు. అనుకోని ఈ సంఘటనతో సుధా స్తంభీభూతురాలైంది. చీకట్లో అలుముకోవడానికి అట్టే వ్యవధి లేదు, ఎక్కడా మనుషు సంచారం లేదు. వాళ్ళు 4 వికృతంగా నవ్వుతున్నారు, వికటంగా చూస్తూ పేలుతున్నారు. ఐ లవ్ యూ అవి అని మసిబొగ్గుతో ఒక బండరాపై రాసి మాకు వచ్చిన ఇంగ్లీష్ ముక్కలు రా, అలా చూస్తావేం అని హుంకరించాడు ఒకడు. నువ్వు ఇక్కడ అరచి గీపెట్టరా దిక్కుండదు, కనుక శక్తిని వృధా చేసుకోకు. మా మాట వింటే మహారాణివి అవుతావు, హితవు చెప్పాడు ఇంకొకడు. ఇది చదువుకున్న దొరసాన్రా, మాటలతో లొంగదు. ఆ డ్రైవర్ గాడి కోసం రోజు వస్తుంటుంది ఇక్కడకు. మీది మీదికి రాసాకాడు మరకుడు. భగవాన్, ఈరోజు నాకేం రాసి పెట్టావో. రోజు కాస్తైనా సందడిగా ఉండే ఈ ప్రదేశం నేడు ఇంత నిర్మానుష్యంగా ఉందేం, ఏమి కానున్నదో నాకు ఈరోజు. ఈరోజు గౌరవం పోవడం తథ్యమని నిర్ధారించుకున్న ఒకటి బలమైన చేతిలో చిక్కుకున్న తన చేతిని శక్తి కొలది విడిపించుకుంటూ పెనుగులాడుతున్న సుధా కొన్ని క్షణాలు ఏం జరిగింది, తన హస్తానికి విముక్తి ఎలా కలిగింది తెలియక అయోమయావస్థకు లోనైంది. తర్వాత మెల్లగా గ్రహించింది ఆ అల్లరి మూకకు చేతి సత్తువ కొలది గుణపాఠం నేర్పుతున్న వ్యక్తి మరెవరో కాదని, తాను ప్రతిదినం చూసే ఆ యువకుడేనని, అతడు ధాటికి తట్టుకోలేక వారు పారిపోయారని.
చాలా చాలా థ్యాంక్స్ అండి. అతడి దశ చూడలేక చూడలేక చూస్తూ దుఃఖము సిగ్గు పెనవేసుకోగా పూడిపోయిన కంఠంతో అన్నది. అతడు ఆమెను చూడనైనా చూడలేదు. మరీ ఇంత పొద్దు వాలే వరకు ఇటువంటి చోట్ల తిరగకూడదని చాలాసార్లు చెప్పాలనుకున్నానండి. చెట్టు చేమల వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు అతడు. సుధ నుండి సమాధానం రాలేదు. నడవండి, నన్ను నమ్మితే నేను మీ వెంట వస్తాను మీ ఇంటి వరకు. సుధా చివాలను అతడి దశ తిరిగింది. నడవండి, మిమ్మల్ని గాక ఎవరిని నమ్మాలి? ఆమె జాగ్రత్తగా నడిచి రావడానికి వీలుగా అతడు మెల్లగా ముందు నడవసాగాడు. మళ్ళీ ఎటువంటి అపాయము వాటిల్లకుండా ముందే పరిసరాలను పరిశీలిస్తూ. ఒక వంక చిన్నతనం అనిపించిన సుధకు మరొక వంక ఆనందంగా కూడా ఉంది. అతడు తన పట్ల అంత ఆత్మీయత కనపరుచుతున్నందుకు రాస్తాపై ఆగి ఉన్న సరికొత్త ట్యాక్సీ తలుపు తీసి పట్టుకున్నాడు అతడు. సుధ ఆశ్చర్యంగా చూసింది. ఏమిటిది, ఎవరిది ట్యాక్సీ? తర్వాత అన్నీ చెప్తాను, ముందు వచ్చి కూర్చోండి. ఎక్కువసేపు ఈ ప్రాంతాల్లో ఉండడం మంచిది కాదు. వాహనం నగరంలో ప్రవేశించాక అతడు అడిగాడు, మీ ఇంటికి దారి చెప్పండి. వద్దు, కొంతసేపు ట్యాంక్ బండ్ మీద కూర్చుందాం, తర్వాత ఇంటికి. అవసరమంటారా? మీకేమైనా అభ్యంతరమైతే వద్దు. సరే, పదండి. ట్యాక్సీ ఒక చోట ఆపి ఇద్దరూ కొంత నడిచి జనసమ్మర్దానికి దూరంగా కూర్చున్నారు. మీరు ట్యాక్సీ నడుపుతారని ఇప్పుడే తెలిసింది. అవునండి, అక్కడ ఇక్కడ డ్రైవర్గా పనిచేశాను, కానీ కుదుర్కోలేకపోయాను. ఈ ట్యాక్సీ డ్రైవర్ నాకు తెలిసినతడే. అతడి ఆరోగ్యం బాగుండక నన్ను నౌకరీకి కుదుర్చుకున్నాడు ఓ వారం రోజుల కోసం. సుధా అతడిని నిర్నిమేష దృక్కులతో చూసింది. ఆ పాదమస్తకం, ఆ చూపులో అనేక భావాలు. నాకు స్వంత ట్యాక్సీ కూడా లేదండి. అదేనా మీ ఆశ్చర్యం? సుధ విస్పారిత నయనాలతో భావం మారలేదు, ఆమె మౌనాన్ని వీడలేదు. అతడు తేలిగ్గా నవ్వేస్తున్నాడు. నేను ప్రైవేట్గా ఎంఏ పరీక్షకు చదువుతున్నానండి. ఇది కాక జీవనం కూడా సాగాలిగా, అందువల్ల డబ్బు అవసరం. అతడి పైనుండి మరలిన నేత్రాలు వసుధకి అభిముఖమైపోయినాయి. రమణ ఆమె మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడు. తాను కలవాడు కాదని ఆమెకు చిన్నచూపు ఏర్పడింది. కలవారు ప్రాధాన్యతనిచ్చేది కలిమికి మాత్రమే. కలిమితో మాత్రమే నిలిచే ఈ కల్లిబొల్లి స్నేహాలు తనకు అక్కర్లేనివి. వెళ్దామా అండి, లేక మీరు వెళ్ళగలరా? ఇక నేను వెళ్ళొచ్చా? రమణ మాటలకు సుధ ఆశ్చర్యంగా చూసింది. ఏం తొందర? ఓ, మర్చాను, వెళ్ళాలి కదా. నడవండి, నాకు మా ఇంటి వరకు కంపెనీ ఇవ్వండి. తన అంచనా తారుమారు కాగా రమణ మౌనంగా ఆమెతో కలిసి నడక ప్రారంభించాడు. అంతలో జ్ఞాపకం వచ్చినట్లు సుధా నొచ్చుకుంటూ అన్నది. అన్నట్టు, ఇది చాలా బిజీగా ఉండే సమయం కదా, నా వల్ల మీకు అసంపూర్తిగా ఆగినప్పటికీ అతడు గ్రహించినట్లే బదులు చెప్పాడు. బేరాలు పోతాయి మీ వల్ల అని నేను అనుకోవడం లేదులేండి. సుధ ఇంటిని చేరే వరకు ఇరువురు మౌనంగానే ఉన్నారు. రండి లోనికి. బయట నుండే తిరిగి వెళ్ళిపోతున్న రమణను సుధ లోనికి ఆహ్వానించింది. ఎందుకులేండి? కాదు, రండి. రమణ ముఖం గంభీరంగా మారిపోయింది. ప్లీజ్, మీ వద్ద కిరాయి తీసుకోను, నేను వెళ్తున్నాను. సుధ బాధగా చూసింది. అందుకు కాదు, లోనికి రండి. ఇంకెందుకు? ప్లీజ్, ఈ పరిచయం మధ్యన డబ్బును ప్రవేశపెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రామిస్, డబ్బు కాదు, రండి లోపలికి. రమణకు మరి తప్పించుకునే ఉపాయం కనపడలేదు. చిన్న ఆవరణ మధ్యన పొందికగా కనపడుతున్న అందమైన డాబా ఇల్లు. సనాతనరాలైన వృద్ధురాలు వచ్చి తలుపు తెరుస్తూనే అడిగింది, ఈరోజు ఇంత ఆలస్యమైందేం తల్లి? దారిలో స్నేహితులు కనిపించారులే బామ్మ. ఆవిడ లోనికి వెళ్ళిపోయింది. ముందుగదిలో కూర్చుంటూ కూర్చోండి అన్నది సుధ రమణకు ఒక సోఫా చూపుతూ. మొహమాటంగా కూర్చున్నాడు రమణ. ముసలావిడ రెండు గ్లాసుల పాలతో తిరిగి వచ్చింది. ఎవరి అబ్బాయి? ఆరాగా అడిగింది. మా అమ్మకు చాలా దగ్గర బంధువులే మామ్మ, అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఈరోజు నన్ను పాముకాట్ నుండి రక్షించారు. అయ్యో, అలాగా? ఆ షికార్లు వద్దంటే వినవు కదే తల్లి. ఆ పామును చంపేశారా లేదా? బాబు ముందు చెప్పు, లేకుంటే అది పగబడుతుంది. మంత్రగాళ్ళని పిలవాలి. తుళ్ళిపాటుతో చూసిన రమణ సుధా కనుసైకిలను అర్థం చేసుకుని గత్యంతరం లేక ముసలావిడకు సమయానుకూల సమాధానం చెప్పాడు. ఇంకా భయం లేదండి, చంపేశాం. మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు. మనవరాలు చెంపలు చేతులు సవరించి తృప్తిగా నిట్టూర్చింది ఆవిడ. చిరంజీవిగా వర్ధిల్లు నాయన, మీ అమ్మ కడుపు చల్లగా. ఇంతకు ఎవరబ్బాయివి? ఇబ్బందిలో పడిన రమణ సుధ కలిగించుకోవడంతో రక్షింపబడినట్లు చూశాడు. మా అమ్మ వంట కాస్త త్వరగా చేసి పెడదు, చాలా ఆకలిగా ఉంది. అలాగే తల్లి. రమణ గురించిన ఆరాలను తీసి ఆరాలలో ఆపి ఆవిడ లోనికి నిష్క్రమించగానే రమణ లేచి సెలవు అన్నాడు. అదేం ఉందండి, ఆ పాలు అంత పెద్ద గ్లాస్తో నేను తాగలేను. రెండవది, మీ బామ్మగారి ఓరల్ టెస్ట్కు నిలబడగల ఓపిక లేదు ప్రస్తుతం. వింటూనే కిలకిలా నవ్వింది సుధ. ఆ భయం వద్దు, బామ్మ చాలా మంచావిడే. కానీ మీరు ఒక్క విషయం చెప్పండి, మీకు స్వంత ట్యాక్సీ కావాలని ఉందా? ఎందుకుండదండి, కానీ అది అడియాసేనని తెలుసు. అయినా మీకేం శ్రద్ధ ఇందులో? మా అంకులు ఒకరున్నారు, బ్యాంక్ మేనేజర్. అయితే ఆయనతో మాట్లాడి మీకు ట్యాక్సీ వచ్చేట్లు ఏర్పాటు చేస్తారా మీరు? అవునండి. అది అంత సులభమైన పని కాదు. నాకు సులువే. ఏదైనా హామీ కావాల్సి వస్తే నేనుంటాను.
అతడు ఎంతో ఆనందంగా తన ప్రతిపాదనను ఆమోదించుతాడనే అభిప్రాయంతో ఉన్న సుధా రమణ తన అనంగీకారాన్ని తెలియచేస్తూ తల అడ్డంగా తిప్పడంతో నీరసంగా కారణమడిగింది. సారీ అండి, మీరు చేస్తానన్న సహాయానికి చాలా కృతజ్ఞతలు, కానీ నాకు ఒకరి ధర్మంతో బ్రతకాలని లేదు. ధర్మం ఎలా అవుతుంది? కేవలం హామీ వద్దండి. ఏదైనా దయతో కూడుకున్న పనే ఇది. అటువంటి దయాధార జీవితం నేను జీవించలేను. సుధవదనం వాడింది. రమణముఖంలో స్పష్టంగా బాధ వీచికలు కనపడ్డాయి. మీరు నాకు ఇంతటి సహాయం చేస్తానో అన్నారనేది ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నిజంగా ఈరోజు నాకు చాలా అపురూపమైనది. అసలు విషయం దాటవేస్తున్నారు. అవసరం అనుకున్నప్పుడు మీరెప్పుడూ సిద్ధమేగా నాకు సహాయం చేయడానికి. ఈ సంగతి ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. మొహమాటం లేకుండా వస్తారుగా. ఓ తప్పక. ప్రస్తుతానికి సెలవు. నమస్కరిస్తూనే వడివడిగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన సుధలో ఎన్నెన్నో ఆలోచనలు. ఎంతటి ఆత్మగౌరవం, ఎంతటి ఆత్మస్థైర్యం. పురుషుడు అంటే అతడే. ఏ టాక్సీ టాక్సీ, మెడికల్ కాలేజీ పక్క వీధిలో నుండి మలుపు తిరుగుతూ ఆపాడు రమణ. త్వరగా పోని, వానొచ్చేట్టుంది అంటూ కూర్చున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఎక్కడికండి? వారు చెప్పిన అడ్రస్ వింటూనే గ్రహించాడు. ఆ ఇద్దరిలో ఒక ఆమె సుధాని. అతడిని మాత్రం ఆమె గమనించలేదు. టాక్సీ సాగిపోతుంది. ఆ అమ్మాయిలు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. త్వరగా తయారై ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం సుధా. సారీ, నాకు వేరే పనుంది. రెండవ అమ్మాయి హేళనగా నవ్వింది. నాకు తెలుసులేవోయ్, నీ ముఖ్యమైన పని ఏమిటో? నీ ప్రకృతి ప్రేమికుడు దర్శనం చేసుకోవాలి ఊరి చివరి మైదానంలో. సుధా మాట్లాడలేదు. సుధా ఒక్కటడగనా, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళని, అందమైన ఆఫీసర్స్ని చూస్తుంటాం. అంతెందుకు? మన అనాటమీ ప్రొఫెసర్ పెద్ద సినిమా హీరోలాగా ఎంత అందంగా ఉంటాడు. అటువంటి వాళ్ళని ఎవరిని ప్రేమించకుండా ఇటువంటి పేద కమల. సుధా అదలింపును సరుకు చేయలేదు కమల. అవునే, అందగాడనేది మాత్రం ఒక క్వాలిఫికేషన్ ఉందేమో, అంతేగా ఈ కవ్వింపును సుధా సరుకు చేయలేదు. ఏమాత్రం క్రోధం లేని ప్రశాంత మంద్రస్వరంతో సమాధానమిచ్చింది. మీరంతా అతి మామూలు మనుషులు కమల, అందుకే మనిషిని బాహ్యాడంబరంతో అంచనా వేస్తారు. నాది అటువంటి అల్పహృదయం కాదు. ఓహో, పోనీ ఆ ఘనత ఏమిటో వివరించరాదు, వింటాం. జన్మ తరించేలాగా మా తాతగారు గొప్ప దేశభక్తులు, నామకర్తపు స్వాతంత్రవాదులు కాదు. మా అమ్మగారిది అదే మనస్తత్వం. శ్రమజీవులపై ఆమెకు ఎనలేని గౌరవం. ప్రతి వ్యక్తి తగిన పని చేస్తే మన దేశం ఏ గొప్ప దేశానికి తీసిపోదని అనేవారు. నా చిన్నప్పుడు మా ఇంట్లో నాకంటే కొంచెం పెద్ద అబ్బాయి, మా ఇంట్లో పనిచేసే అతడి కొడుకు ఉండేవాడు. నాకు కొద్ది కొద్దిగా జ్ఞాపకం. అతడు, నేను నదీ తీరన ఇసుకలో అక్షరాలు రాసేవాళ్ళం. వింటున్న రమణ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఇప్పుడు రాళ్లపైన రప్పలపైన రాసే ఈ అబ్బాయిని చూసి నీకు చిన్ననాటి నిస్తం జ్ఞాపకం వచ్చాడా చిట్టితల్లి? హేళనగా అడిగింది కమల. అవును, ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, రోజు జ్ఞాపకం వస్తాడు. నాకు చిన్న దెబ్బ తగిలినా అతడు బాధపడిపోయేవాడు. ఏముంది, ఎవరింట్లోనో వంట చేస్తునో, ఇంకెక్కడో రిక్షా నడుపుతోనో. ఆపవే, ఏం అలా ఎందుకు అనుకోవాలి? ఎక్కడున్నా అతడు గొప్పగా ఆనందంగా ఉంటాడు, ఉండాలనే కోరుతున్నాను. ఇంటి వద్ద ఆగిన టాక్సీ వారు దిగ్గానే బాడుగ తీసుకోకునే ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక నివ్వెరిపోయి చూశారు. రెయిన్ కోటు టోపీతో ఉన్న ఆ డ్రైవర్ను తాను పరిశీలించి చూడనందుకు చింతించడమే కాదు, సిగ్గుపడింది కూడా ఆమె. అతడు రమణ కావచ్చు, అందుకే వెళ్ళిపోయాడు. ఆనాడు టాక్సీ నంబర్ రాత్రివేళ కావడంతో తాను పరిశీలనగా చూడలేదు. ఇప్పుడు మాత్రం నంబరు బాగా చూసి గుర్తుపెట్టుకుంది. ఛా, తమ మాటలన్నీ అతడు విని ఉంటాడు. వింటే ఏమిటి, పోనీయవే. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ వింటే మనకు సిగ్గేమిటి? అయినా నువ్వేమన్నావు గనక వాడిని ఆకాశానికి ఎత్తినందుకు ఆరాధన ప్రారంభిస్తాడులే. చీచి, మీ మాటలకు అసలు బుద్ధుండదు. కమల మాటలను పైపైకి నిరసించిందే కానీ లోన ఏమో తనకే తెలియని అలజడి లేచెలరేగింది సుధ అంతరంగంలో. అతడు ఇతడు ఒకరేనా? అక్కడ తన గదిలో రమణ మానసిక స్థితి వర్ణనాతీతం. సుధా మా అమ్మాయి గారేనన్నమాట, ఎంత ఆశ్చర్యంగా కలిసాం మరలా. ఆమె మనసు ఆ చిన్నప్పుడులాగే అమృత భాండమే. ఇప్పుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారో ఆమె తనని గురించి. ఏమిటి అనుబంధం? చిన్ననాటి విషయాల్లోనికి జారిపోయాయి ఈ ఆలోచనలు. తీపికన్నా చేదే ఎక్కువ ఆ ఆలోచనల్లో. సుధా సార్థక నామధేయ. దేవుడు ఆమెను చల్లగా చూడాలి. ఈనాటికి ఆ మనసున తనకు స్థానం ఉన్నదంటే ఆమె ఎంత ప్రేమమయ్యి. నది ఒడ్డున ఎప్పటి మాదిరిగానే కూర్చున్నాడే కానీ ఈరోజు రమణ అనేకం ఆలోచిస్తున్నాడు. చేతిలో రోజు వలె ఏ గ్రంథమూ లేదు. సుధా రాకను అతడు దూరం నుండే గమనించాడు. తనకు తెలుసు ఆమె తప్పక వస్తుందని, ఆరా తీయక మానదు. ఆ భయంతోనే ఈ వారం రోజులు ఇక్కడికి రాకుండా గడిపాడు. కానీ ఒకే ఊళ్ళో ఎన్నాళ్ళు తప్పించుకోగలడు? సుధా అడిగే వాటికి సమాధానాలు నిజం చెప్తే ఆమెకు తెలిసిపోతుంది. తెలిస్తే మళ్ళీ ఆమె ఇంట్లో తన చిన్ననాట్లాగే రగడ. వద్దు బాబు వద్దు, ఈ గొప్పవాళ్ల స్నేహాలు. ఎటు తిరిగినా ప్రమాదం పేదవాళ్లకేగా. అదిగో దరహాస వదనంతో వచ్చేస్తుంది. ఎంతమాత్రం కరగకూడదు, ఎవరెవరో తెలియరాదు. చదువుకోవడం లేదేమిటి? పరీక్షలైపోయాయా?
నవ్వుతూ అడిగి తనకు అభిముఖంగా కూర్చున్న సుధతో గాంభీర్యం చెదరకుండా మాట్లాడాడు. అవ్వలేదనుకోండి, అయినా మీరేమైనా నాకు లెక్చరరా ఏం? సుధా నవ్వేసింది. ఆమె కన్నులు తను పరిశీలనగా గమనిస్తుండడం గ్రహించాడు రమణ. అవును, వారం రోజులుగా రావడం లేదేం? ఊరెళ్ళానండి, అబద్ధం చెప్పేశాడు. ఆ రోజు మా దగ్గర డబ్బు తీసుకోలేదేం? మీకేం పెట్రోల్ ఉదారంగా ఇస్తున్నారా ఎవరైనా? మీ దగ్గర డబ్బు ఎప్పుడండి? అవునవును, మొదటిసారి నేను మిమ్మల్ని మీ ఇంటికి చేర్చినప్పుడు. అప్పుడు కాదు, ఇంకెప్పుడండి? ఆ మర్నాడే నేను మా ఊరెళ్ళి మళ్ళీ ఈ ఉదయమేగా వచ్చాను. అలాగా? ఏ ఊరు మీది? కుగ్రామం లేండి. అయినా మాకు ఊరేమిట్లేండి, ఎవరో ఏదో పని మీద పంపితే వెళ్ళాను. ఇంతకు మీ దగ్గర డబ్బు తీసుకుని వారెవరు? అదే నేను అడుగుతున్నాను. సరిగ్గా కిందటి ఆదివారం వాన రాగలదని జడిసి ఒక ట్యాక్సీని పిలిస్తే మా కాలేజ్ నుండి నన్ను నా స్నేహితురాలని చక్కగా ఇంటికి చేర్చి కిరాయి తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. మీ ట్యాక్సీ డ్రైవర్లకు ఇంత ఉదారత ఎప్పటి నుంచి? ఏమో గానీ మీరు పొగడుతుంటే గర్వంగానే ఉందిలేండి అంటూ ప్రయత్నపూర్వకంగా సంభాషణను మార్చాడు. మీరు ఈ సంవత్సరం చదువు పూర్తయి డాక్టర్ అవుతారా? చదువు పూర్తయింది, ఈ ట్రైనింగ్ పీరియడ్ కూడా అయిపోవచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు లేదా ఉద్యోగం చేసినప్పుడు చెప్పండి, ఇప్పుడు కాదు. మరి మీ ఎంఏ ఎప్పుడు పూర్తవుతుంది? నిర్లిప్తంగా నవ్వి ఆకాశం వైపు చూపాడు రమణ. అదంతే, భుక్తి గడవాలి కదండి ముందు, అందుకు పని అవసరం. ఆ పైన తీరిక ఓపిక ప్లస్ ఖర్చులకు కాస్త డబ్బు ఉంటేనేగా నాలాంటి శ్రమజీవి పట్టభద్రుడయ్యేది. నిజమే, నీ అవసరానికి మీరు ఇతరుల సాయం ఎందుకు తీసుకోరు? అది ఆత్మాభిమానం కాదు, దురభిమానం అంటాను నేను, జవాబుగా విషాదపూరిత హాసం వెలువడింది అతడి వదనంపై. జీవిత నాణ్యానికి అందమైన వైపు మాత్రమే ఎరిగున్న అదృష్టవంతులు మీరు సుధగారు. ఒకరి దయా ధర్మాలతో పరుల ప్రాపకాలతో బ్రతికే వారికి ఎటువంటి ఇక్కట్లు ఎదురవుతాయో, జీవితాలు ఎన్ని విషాదమైన మలుపులు తిరుగుతాయో మీరు ఎరుగరు. సహాయం చేసిన అందరూ ప్రతిఫలాన్ని ఆపేక్షించిన రమణ గారు, ఉదాహరణకు ఇదే చోట్లో 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో మీరు నాకు చేసిన సహాయానికి మీరు నాకేం బాధలు కల్పించడం లేదే, అంతరాంతరాలలో చలించినట్లు చూశాడు రమణ. అది సహాయం అని అనుకుంటే నన్ను నేను అవమానించుకున్నట్లే. నా జాతి వాళ్ళు తల్లి జాతికి చేయబోయిన అపచారాన్ని అడ్డగించాను, అది నా బాధ్యత అంతే. శ్రోత సుధమేను పులకించింది ఈ మాటలతో. తన భావాన్ని శబ్దరూపంలో వెల్లడించకపోయినా, మీది విశాల హృదయం, మీకు మీరే సాటి అంటూ నా కలువకనుల భాషను అతడు స్పష్టంగా చదవగలిగాడు. హలో సుధా, ఇక్కడున్నావా? ఇద్దరూ అటు చూశారు. ఓ నీవా నరేష్? సుధా పలకరించింది. ఖరీదైన వేషంలో ఉన్న నరేష్ టీవీగా నడిచి దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అతడి ధోరణి విసుగ్గా ఉంది. సుధా కాక మరో వ్యక్తి అక్కడ ఉన్న గుర్తింపే లేనట్లున్నాడు. క్లబ్లో టెన్నిస్ మ్యాచ్ జరుగుతోంది, ఊళ్ళో మంచి పిక్చర్స్ ఉన్నాయి, అవన్నీ వదులుకొని కొండలు గుట్టలు వెంట పల్లెటూరు గబ్బిలాయిలా తిరుగుతున్నావెందుకు? చూడగానే అతడికి సుధపై చాలా అధికారం ఉన్నట్లుందని క్షణాల్లో గ్రహించేశాడు రమణ. నీకు ఇష్టమైతే చూడు నరేష్, నీకు నా స్వభావం తెలుసుగా అన్నట్టు నీకు చెప్పానే రమణ గారిని. ఈయనే రమణ గారు, ఈయన నరేష్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. రమణ మర్యాదగా నమస్కరించాడు. నరేష్ నుండి ఏ అభివాదము లేకపోగా రమణను నక్సిక పర్యంతం నిరసనాభావంతో చూశాడు. బై ది బై, వాట్ ఆర్ యూ మిస్టర్ రమణ? తెచ్చిపెట్టుకున్న నాగరికతను ఒలికించుతున్న ప్రశ్నకు రమణ ఆంతర్యంలోనే క్రుద్ధుడైనాడు. మనిషిని, మామూలు మనిషిని, మీ వంటి యువకుడిని. నరేష్ బ్రుకుటి ముడివడింది. ఉద్యోగం, శ్రమ, శ్రమే ఉద్యోగం. మంచిది, పద సుధా. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రదేశాలలో తిరిగి వాళ్ళు రక్షించారు, వాళ్ళు సహాయపడ్డారు అని ఒక్కొక్కళ్లను అనవసరంగా అందలం ఎక్కించకపోతే కాస్త హద్దుల్లో ఉండరాదు? నా హద్దులు నాకు తెలుసులే, నీవు చెప్పి అలసిపోకు. అతడు అనవసర వ్యక్తి కాదు రమణ, మా అమ్మగారి బంధువు తెలుసా? నాకు తెలియాల్సిన అవసరం లేదు, మీ తాతకు తెలిస్తే చాలు. ఎవరెవరో, కోపంగా నిష్క్రమించాడు నరేష్. ఎందుకలా అనవసర పోట్లాట పెట్టుకున్నారు నా గురించి? రమణ ప్రశ్నకు సుధా తేలిగ్గానేసింది. మీరు బాధపడకండి రమణ గారు, నరేష్ అహంభావి, పోనీయండి. కానీ అందరితో నన్ను మీ అమ్మగారి బంధువునని చెప్తున్నారేమిటి? ఎందుకు అబద్ధం చెప్పండి? అబద్ధం కాదు, 100కి 100 పాళ్ళు నిజం. ఎలా? సమయం వచ్చినప్పుడు వివరిస్తాను. ఇంతకు అసలు విషయాన్ని మరిపించకండి. పోనీ మీరు ఉద్యోగం చేస్తారా? రమణ బదులీయక మౌనం దాల్చాడు. ఇది దానం ధర్మం కాదు, మీరు బిడియం చెందేందుకు. మంచితనానికి మంచితనం తోడు, అంతే. అప్పటికీ రమణ మాట్లాడలేదు. మీకు గల ఉన్నత సంస్కారానికి తోడు ఒక తగిన స్థానం అంటూ ఉంటే ఎంతోమందికి ఎన్నో విధాలా సాయం చేయగలుగుతారు. ఆర్థిక స్తోమత లేని ఆదర్శాలకు ఆలంబన ఉండదు. మీరు సంఘానికి సహాయపడాలనుకుంటే, మీకు నాపై గౌరవమే ఉంటే రేపు సాయంత్రం ఈ అడ్రస్కి రండి, నేను అక్కడికి వస్తాను. తప్పదంటారా? తప్పదు మరి, మీకు ఇష్టం లేకుంటే మానవచ్చు కదా, తర్వాత నిర్ణయించుకోండి. రేపు సాయంత్రం రావాలి. రమణ మనస్సు మహా అల్లకల్లోలంగా ఉంది. ఏమిటి సుధకు ఇంత అభిమానం తనపై?
ఆమె అభిమతం ప్రకారం చేస్తే పరివసానం ఎలాగుంటుందో, అతడి మనసులో దుఃఖం కూడా పరిమితం లేకుండానే ఉంది. తనను అంతగా ప్రేమించి లాలించిన తల్లి కాని తల్లి సీతమ్మ గారు ఇక లేరని విన్నప్పటి నుండి బాధగానే ఉంది. తల్లి లేని పిల్లాడిని కొట్టకు ముత్తన్న అని ఎంతగా చెప్పేవారు ఆమె గారు తన తండ్రికి. అప్పట్లో అంతగా అర్థం కాకున్నా ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఆకలింపవుతోంది. అంటరాని జాతి వాళ్ళమని చిన్నచూపు చూడబడిన మమ్మల్ని ఆ చల్లని తల్లి ఎంత ఆప్యాయంగా చూసేది. ఏదో ఈ పట్టణంలో ఎవరికి ఒకరికి కూడా ఒకరికి అంతగా పట్టింపు ఉండవు కనుక పర్వాలేదు. ఆ పల్లెలో అయితే స్థితి అదే అధ్వాన దశలో ఉండేదేమో. ఇంగ్లీష్ చదువులు, సర్వసమానత నినాదాలు ఫలితంగా అందరి వేషభాషలు ఇంచుమించుగా నేడు ఒకలాగే కనపడుతూ కాస్త సుఖంగా బ్రతకగలుగుతున్నాం. కానీ నీ కులానికి జాతికి తగ్గ పనిలోనే వేషంలోనే నీవు పడి ఉండు అనే పూర్వ పద్ధతులే ఇంకా ఉంటే ఈమాత్రమైన బ్రతుకు ఉండేదా తమ బోటివారికి? ఇప్పుడు ఈ సుధతో పరిచయం మళ్ళా తన పుట్టు పూర్వతరాలను కెలికి ఇటు తనకు అటు సుధకు కూడా ఏమీ ఇబ్బందులు తేదు కదా. ఏమైతేనేం, సుధ రమ్మన్నది గనక వెళ్ళాలి. కానీ ఏమవుతుందో మరి తప్పదు కదా. సర్వేశ్వరరావు ఇంటి ముంగిట మైదానంలో సుభాసీనుడై భార్యాబిడ్డలతో కబుర్లు చెప్తున్నాడు. వారికి అతి సన్నిహితురాలైన సుధ కూడా అక్కడే ఉంది. ముఖ్యంగా సుధ సర్వేశ్వరరావు మాట్లాడుకుంటున్నారు. తదితరులు వింటున్నారు. ఆహా, అంత మంచివాడా మా అబ్బాయి, చూస్తారుగా అంకుల్ మీరే, ఇప్పుడే వస్తాడు అతడు. సరిగ్గా ఆ తరుణంలోనే రమణ ప్రవేశించాడు. నమస్కారం అండి అంటున్న రమణ కంఠం ఎందుకో తడబడింది. నమస్కారం అందుకోబోతున్న సర్వేశ్వరరావు షాక్ తగిలినట్టు కొన్ని క్షణాలు అతడినే చూస్తూ మాటలు కూడా మర్చిపోయాడు. ఇదేమిటో అర్థం కాని సుధా ఇరువురిని మార్చి మార్చి చూడసాగింది. ఈ అబ్బాయి నీకెలా తెలుసు సుధా? అదేం ప్రశ్న అంకుల్? సరైన ప్రశ్నే. తనతో ఎవరూ మాట్లాడకపోయినా రమణ తానే మాట్లాడాడు. నమస్కారం డాక్టర్ గారు, సుధగారిని మెడికల్ కాలేజీకి ట్యాక్సీలో అప్పుడప్పుడు తీసుకెళ్లడం వలన పరిచయం అండి. అమ్మాయి గారు తమ వద్దకు రమ్మని మరీ చెప్పారు, అందుకొచ్చాను. నన్ను మీరు ఇదివరకే బాగా ఎరుగుదురు కదండి. మంచిది, వెళ్ళిరా. నమస్కారం అండి, వెళ్తున్నాను సుధగారు. వెళ్ళిపోతున్న అతన్నే నీరసంగా చూస్తూ కోపంగా అడిగింది సుధ. ఏమిటి అంకులు అలా చేశారు అతడిని? మీ ప్రవర్తన బాగా చిన్నబుచ్చింది. సర్వేశ్వరరావు జ్ఞానిలా నవ్వాడు. ఎంతో తెలివైన దానిమనుకున్నాను. ఈ రిక్షావాలా నీకు పెద్ద మనుషులా ఎలా కనిపించాడమ్మా? అంకుల్ అదేం మాట, చేసే పనిని బట్టి వాళ్ళ తరహాలను నిర్ణయిస్తారా? బుద్ధిని బట్ట? అదే వాళ్ళ గొప్పతనం. నీ వంటి పై అంతస్తు పిల్లల్లో పైత్యం ప్రకోపింపజేసి వేదాంతాలు పుట్టేట్లు చేస్తారు ఇటువంటి వాళ్ళు అంకుల్. కూర్చుని తావు నుండి కోపంగా లేస్తూ అంది సుధ. మీ వంటి వారే ఇలా మాట్లాడితే ఇక మామూలు వాళ్ళ మాట ఏమిటి? నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. అతడు అంత చెడ్డ మనిషి కాడు సుధా. నీ వయసు, నీ చేత అటువంటి నీతి సతకాలే పలికిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆయాసపడకు. కొద్ది రోజులు ఓపిక పట్టి నేను రమ్మన్నప్పుడు రమ్మని చోటికి వెంటనే రా. అతడి అసలు స్వరూపం చూపెడతాను. అంతా అయోమయంగా ఉన్న సుధకు మరీ గత్యంతరం లేకపోయింది. నదీ తీరాన, పార్కుల్లో, ట్యాక్సీ స్టాండ్లో, కాలేజీ దగ్గర ఎన్ని తావుల్లో వెతికినా రమణ కనపడలేదు. అతడు అభిమాని. జరిగిన దానికి తనను కనీసం నిందించడానికైనా వస్తాడనుకున్న ఆమె అంచనా తప్పే అయింది. అతడి స్వభావం అటువంటిది కాదు, ఇటువంటిది కాదు అని ఎవ్వరూ నిర్ధారించలేనంత మంచి స్వభావం మాత్రం అవును. మరి డాక్టర్ అంకుల్ అంత వెగటుగా నిరసనగా మాట్లాడవలసినంత అగత్యం ఏమిటి? అమ్మాయి, 4 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నావేం అని నాయనమ్మ అడిగితే కొంచెం తలనొప్పిగా ఉంది మా అమ్మ, అయినా అంత ముఖ్యమైన పనేం లేదులే అని అబద్ధం చెప్పింది. నిజానికి హాస్పిటల్లో ఎంతైనా పనుంది. ఇవాళ ఏదో ముఖ్యమైన ఆపరేషన్ జరుగుతుందని హౌస్ సర్జన్స్ అంతా అది తప్పక చూడాలని చెప్పాడు. ప్రొఫెసర్కి తనపై తప్పక కోపం వస్తుంది వెళ్లకుంటే. అయినా పర్వాలేదు, పాపం రమణకు ఏదో ఒక మంచి చేయాలి, లేకుంటే తన జీవితానికి అర్థం ఉండదు. ఫోన్ మోగటంతో ఆలోచనలకు అంతరాయం కలగ్గా లేచి వెళ్ళింది. ఎవరు డాక్టర్ అంకులా? మీ నర్సింగ్ హోమ్కి వెంటనే రమ్మంటారా? సరే వస్తున్నా. వెంటనే బయలుదేరి వెళ్ళిన సుధా ఆశ్చర్యకరమైన విషయం కనపడింది. సర్వేశ్వరరావు కన్సల్టింగ్ రూమ్లో అతనితో మాట్లాడుతున్నాడు రమణ ఒక పక్కగా నిలబడి. ఇంకా ఎవరో చాలా ధనవంతుడిలా కనపడుతున్న ఒక వ్యక్తి మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు. ఏదో వ్యాపార సంబంధమైన విషయంలాగా డబ్బు సంగతులు దొరుకుతున్నాయి మాటల్లో. కడుకు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా ఆ వ్యక్తి 3,000 రమణకు ఇచ్చాడు. రమణ ఆ డబ్బును పదిలపరుచుకుని నర్సు వెంట నర్సింగ్ హోంలోని గదుల వైపు వెళ్ళాడు. బయట గుమ్మం వద్దనే ఆగి అంతా గమనించుతున్న సుధను అతడు చూడనే లేదు. సర్వేశ్వరరావు తీరుబడిగా ఇటు చూశాడు. వచ్చావుగా సుధా, అంతా చూసావా అమ్మా? ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. డ్రా, కూర్చో, అంతా చెప్తాను. చెప్పండి. నీ మిత్రుడు, అదే నీ మన్ననలు పొందిన ఆ యువకుడు రమణ రక్తమమ్మకు బ్రతుకుతున్నాడు. సుధా కన్నులు ఆశ్చర్యంగా అటు ఇటు చలించాయి. ఇటువంటి వాడిని అంకుల్ వివరంగా చెప్పకుండా నిందించకండి. అతడిది అరుదైన గ్రూప్ రక్తం, అందువల్ల దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకు బ్రతుకుతున్నాడు. పేషెంట్ అత్యవసర పరిస్థితిని బట్టి ధర పెంచుతాడు. అదుగో
నా నర్సింగ్ హోమ్ ఎదుట ఆ చెట్ల దగ్గర టాక్సీ స్టాండ్ ఉన్నదే. ఆ చెట్ల దగ్గరే అతడి నివాసం. నేను నాలాంటి వారు మా వద్దకు వచ్చే పేషెంట్లకు ఆ గ్రూప్ రక్తం అవసరమైనప్పుడు అతన్ని పిలుస్తాం. భూమి వైపే చూస్తూ వింటున్న సుధా ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. ఇటువంటి వాడిని తెచ్చి ఇంట్లో పిల్లలకు ట్యూషన్స్ చెప్పించుకోమని నువ్వు రికమెండ్ చేస్తున్నావు. వీడు పిల్లలకు ఏం బుద్ధులు చెప్పగలడు? చివాలను తల ఎత్తి సర్వేశ్వరరావు దిశ సూటిగా చూస్తూ అడిగింది. ఇప్పుడు మీరు రమణకు ఇప్పించిన 3,000 బదులుగా అతడు తన రక్తాన్ని ఇయ్యడానికే లోనికి వెళ్ళాడనుకుంటాను. అవును, రక్తమే అంత డబ్బునిచ్చి కొన్న ఆ ధనవంతుడు ఇక పూర్తి వైద్యానికి మీకు చాలా పెద్ద మొత్తమే సమర్పించుకుంటాడేమో సందేహమే. ఇటువంటి వాళ్ళు రాజపోషకులమ్మా, లేకుంటే నా నర్సింగ్ హోమ్ స్టాఫ్నంత్ను ఎలా నిర్వహించుకోగలుగుతాను? అందరూ బ్రతకాలిగా. కరెక్ట్, అందరూ బ్రతకడానికే తమకు అందిన దారిని ఉపయోగించుకుంటారు అంకుల్. ఒకరు వస్తువులు అమ్ముకుంటారు, ఇంకొకరు చదువును డిగ్రీని అమ్ముకుంటారు, మరొకరు రక్తాన్ని అమ్ముకుంటారు. స్థాయి భేదమే కానీ ఈ అన్ని పనులు ఒకటే కాదా అంకుల్? తన మాటలను తనకి తిప్పికొట్టని ఈ గడుగ్గాయని తేలిపారా చూశాడు సర్వేశ్వరరావు. సుధా, నీది పిచ్చి ధోరణి. పిచ్చి మాటలు కట్టిపెట్టి పెద్దవాళ్ల మాటలకు కాస్త విలువనివ్వు. మన అంతస్తుకు తగిన స్నేహాలు చేసి నవ్వుల పాలు కాకు. మమ్మల్ని అవమానాలకు గురిచేయకు. వెళ్ళిరా, శాంతంగా ఆలోచించుకో. మంచిది అంకుల్. అమ్మాయి సుధా తన గదిలో కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్న సుధకు తాతయ్య పిలుపు వినిపించలేదు. ఆమె ఆలోచన నిండా రమణే ఉన్నాడు. ఆ ఉదయం సర్వేశ్వరరావుతో మాట్లాడి బయటికి వస్తూ పక్క గదిలోనికి అప్రయత్నంగా చూసిన ఉదంతాన్ని ఆమె మరువలేకపోతుంది. అక్కడ మంచంపై ఉన్న రమణే ఆమె కన్నుల్లో ఇంకా కదలాడుతున్నాడు. తన రుధిరాన్ని మరొకరి ప్రాణదానం కొరకు తీసిస్తూ నీరసంగా కన్నులు మూసుకు పడుకుని ఉన్న అతడి రూపమే మరల మరల కన్నులకు గోచరమవుతోంది. అతడు నిరుపేద, కాయ కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవి. అయినా తన శక్తి మేరకు ఇతరులకు ప్రాణదానం చేస్తున్నాడు. తన రక్తాన్ని అర్పించి ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నాడు అనేది అంత విమర్శించవలసిన విషయమా? మనవరాలు తన కేకకు సమాధానం ఇవ్వకపోవడంతో భూషయ్య తానే మనవరాల దగ్గరకు వచ్చాడు. ఏం సుధా, మీ ప్రొఫెసర్ని కలిశాను. వారం రోజుల నుండి నువ్వు అవును తాతయ్య పాఠాలకు వెళ్ళడం లేదు. ఏమిటో చెప్పమ్మా. ఏం లేదు, మనసు ఏమిటో బాగుండలేదు. అంతలో రాజేశ్వరి రానే వచ్చింది. ఏం చెప్తుంది? నేను చెప్తాను వినండి. ఈ చదువులు సందేలు ముఖ్యం కాదు పిల్లకి. ఏ వయస్సుకు ఆ ముచ్చట తీరాలి అది ముఖ్యం. అప్పుడు ఏ చిరాకు పరాకు ఉండవు. అబ్బా, నీదెప్పుడు ఒకటే ధోరణి బామ్మ, చిరుకోపంతో అన్నది సుధా. అవును, నాది లోకం తెలిసిన ధోరణే అమాయకురాలా. ఆ విషయంలో బెంగేముంది. మన నరేష్ సిద్ధంగానే ఉన్నాడుగా. సర్వేశ్వరరావు కొడుకును విదేశాలకు కూడా పంపాలనుకుంటున్నాడు. క్షమించు తాతయ్య, సందర్భం వచ్చింది గనక చెప్తున్నాను. నాకు ప్రస్తుతం పెళ్లి వద్దు, ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆలోచిస్తాను. నరేష్ ప్రసక్తి అసలు వద్దు. అతను అతడి తండ్రి కేవలం డబ్బు మనుషులు. ఈ కాలంలో అన్నింటికీ డబ్బేగా ప్రధానం. అందులో ఆశ్చర్యమేముందమ్మా సుధా? పొరపడుతున్నావు తాతయ్య. ఏ కాలంలోనైనా మానవత్వం ప్రధానం మనిషికి. భూషయ్య రాజేశ్వర్లు విద్యుద్ఘాతం తగిలినట్లే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నరేష్, నువ్వు ఏమైనా పోట్లాడుకున్నారా అమ్మా? లేదు తాతయ్య. మరి చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కలిసి తిరుగుతుంటే నీకు నరేష్పై చాలా ఇష్టం అనే అనుకుంటున్నాను. భూషయ్య నిదానంగానే అన్న. రాజేశ్వర్ మాత్రం ఆందోళనను ఆరాటాన్ని వ్యక్తీకరిస్తూ అన్నది. సుధా, నీకు చిన్నతనం, అందువలన ఆలోచన తక్కువ. ఇన్నాళ్ళు మేము లోకం అందరూ అనుకున్నాం మీరిద్దరూ ఒకటవుతారని. ఇంతకాలంగా అనుకున్నది ఇప్పుడు నువ్వు కాదనడానికి ఈ సంగతి మరొకట జనం నిన్ను చాలా తేలిగ్గా అంచనా వేసి మాట్లాడతారు. నో, దానికేం లే బామ్మ. రోజు ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరూ అల్పంగా మాట్లాడుకోవాల్సిన అగత్యం లేదు నా విషయంలో. నరేష్ నిన్ను కలిసి తిరిగాం. అతని నిజం నాకు నచ్చితే తప్పక వివాహం చేసుకుందును. కానీ అంతవరకు రాకుండానే రక్షింపబడ్డాను. రాజేశ్వరి సహనం సరిహద్దులు దాటింది. ఇదిగో సుధా, నువ్వు ఒకనాడెప్పుడో మీ అమ్మలాగే ఇలా మాట్లాడతావని నాకు తెలుసు. కానీ అది మనకు తగదమ్మా. ఇంటి పద్ధతిలో నలుగురు శభాష్ అనిపించుకునేటట్లుండాలి. పోయాక కూడా ఎందుకులే అమ్మని అనుకోవడం? అది కాదు, అనవసర తాపత్రయాలతోనే మీ అమ్మ తన జీవితాన్ని రొస్టు పెట్టుకొని మాకు సుఖశాంతులు లేకుండా చేసింది. ఒకరి వెంట ఒకరు మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఆవిడ నేర్పిన బుద్ధులు మాత్రం నిన్ను వదలటం లేదు. ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని నువ్వు కూడా బాధ పెట్టకు. ఎంతెంత మాటలు అంటున్నావు బామ్మ. అవును, సందర్భం వచ్చింది గనక స్పష్టంగా చెప్తున్నాను. మొన్నొకనాడు నరేష్ వచ్చి అంతా చెప్పాడు. నువ్వెవరో కారు డ్రైవర్తో స్నేహంగా తిరుగుతున్నావట, నిజమేనా? అది మనకు తగున నివ్వెరపాటుతో అవాక్కైంది సుధా. నరేష్ స్వభావంలో ఎంత నైత్యం, మరింత అల్పత్వం. ఏమ్మా అలా చూస్తున్నావు? ఈ బామ్మకు తాతయ్యకు ప్రాణాలన్నీ నీపైనే కదా. నువ్వు మాకు చాటుగా ఇలాంటి పనులు చేయొచ్చా? బామ్మ, మీకు చాటుగా నేనేం చేయడం లేదు. నన్ను పాముకాటు నుండి తప్పించాడని చెప్పాను, గుర్తుందా? ఆ రోజు సాయంత్రం కారులో తీసుకొచ్చాడు నన్ను. అవును, దాపరికమేముంది? నీకు పరిచయం చేశాను కదా.
అతడు మళ్ళీ ఎక్కడైనా కనిపించాడనుకో, మాట్లాడితే తప్ప అంతస్తులు బేరీజ్ వేసుకుంటామా? మరి నీకు కాబోయే భర్త నరేష్ కనుక అతడికి ఇష్టం లేకుంటే మానేయాలి. మానను, ఖండితంగా చెప్పింది సుధా. నరేష్ నాకు భర్త కాదు, నాకు అతడు లెక్కలేదు. గుణవంతుడైన వ్యక్తి తటస్థపడినాడు, తప్పక మీ అనుమతితోనే వివాహం చేసుకుంటాను. అంతస్తుల ఆర్భాటం నాకొద్దు. నరేష్కు సాటి మనిషితో సగౌరవంగా మాట్లాడమైనా రాదు. అంతవరకు అంతా మౌనంగా వింటున్న భూషయ్య అన్నాడు. సుధా, నీకు ఒక రహస్యం చెప్పనా? ఏమిటి తాతయ్య? నరేష్ను మెడిసిన్ చదివించిన ఖర్చంతా నేనే భరించానమ్మా. ఎందుకంటావు? ఈ ఉద్దేశంతోనే. ఇంటి అల్లడు అవుతాడని అందుకే. కాగితం రాయించుకోకుండానే అప్పించారా తాతయ్యారా మీరు? ఏదో నామకార్థం పత్రం వ్రాసుకున్నామనుకో. అయితే అదంతా వసూలు చేసుకోండి తాతయ్య. ఆ డబ్బుతో నా బ్రతుకును ముడిపెట్టకు. అంతేనంటావా అమ్మా? అంతే తాతయ్య. మీరు కొత్త రహస్యం చెప్పి నా దృష్టిలో అతడి విలువను ఇంకా దిగజార్చారు. సుధా గోపంగా అక్కడి నుంచి నిష్క్రమించాక రాజేశ్వరి, భూషయ్య తమలో తాము తర్జన భర్జన జరిపారు. చివరికి భూషయ్య దర్పంగా అన్నాడు భార్యతో, కంగారెందుకే వెర్రిదానా? మన ఊరి పెద్దగా నీ భర్త ఎన్నెన్ని ఎదురు శక్తులను అణిచాడు గుర్తులేదా? మదగజం నడిచే దారిలో అడ్డువచ్చే వృక్షాలు, మాను మ్రాకులే నిలవవు. ఇక తుక్కు చెత్త చెదారాలకు నామరూపాలుంటాయా అన్నాడు మీసాలు దూబుతూ. రాజేశ్వరి తృప్తిగా నిండుగా నవ్వింది. సుధా అవ్వేకిని కాదు. వారి సమక్షం నుండి వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వెనుతిరిగి వచ్చి వారి సంభాషణ చాటు నుండి వినసాగింది. భూషయ్య ప్రతిజ్ఞను విన్న ఆమె అంతరంగం ఏమిటోగా అయిపోయింది. పిచ్చుకుపై బ్రహ్మాస్త్రమా? తనకు చేసిన మేలుకు ప్రతిఫలంగా రమణకు వీరేమైనా అన్యాయం చేస్తారా? రమణను ఒకసారి కలుసుకోవాలి. అయితే అతడు ఎక్కడ ఉంటాడు? ఇటీవల ఎక్కడా కనిపించడం మానేశాడు. కారణం ఏమై ఉంటుంది? తనపై కినుక లేక అతడికి ఏమైనా అపకారం జరుగుంటుందా? ఎందుకో ఎప్పుడో మనస్సులో అతడు మెదులుతుంటాడు. నమ్రత వివేకాలు తొణికిసలాడే అతడి సౌమ్య సరళ సంభాషణలే మరీ మరీ చెవుల్లో ప్రతిధ్వనిలీనుతుంటాయి. సర్వేశ్వరరావు నర్సింగ్హోం వరకు వెళ్ళిన సుధా పాదాలు ఆగిపోయాయి. ఇతడే కదా రమణ నిరసనగా చూసే మనిషి. ఈయన్నాకు రమణ ఆచూకీ తెలిసినా చెప్పడు అని నిర్ధారించుకున్నది. అంతలో ఆమెకు గుర్తు వచ్చింది, ట్యాక్సీ స్టాండ్ దగ్గర చెట్ల కిందనే నివాసం అని ఒకసారి సర్వేశ్వరరావు అనడం. సాహస ధైర్యాలు కూడగట్టుకొని అటు నడిచింది. చెట్ల కింద తీరిగ్గా పేకాటాడుతున్న కొందరు యువకులు సుధను ఆశ్చర్యంగా చూశారు. ఆ చూపుల్లో అల్లరి కూడా ఉంది. వారిని అడిగింది రమణ గురించి. ఒకతడు ఒక చిన్న ఇంటివైపు చూపుతూ, అదిగో అదే ఆయిల్లే అన్నాడు. బీదవారి నివాసాలున్నాయి అదంతా. మురికి దుర్గంధం కలిసి నృత్యం చేస్తున్నాయి. తటపటాయించి కడుకు ఆ ఇంటికి వెళ్ళింది. తడికల తలుపులు ఎలా తట్టి పిలవాలి? సవ్వడి కాకుండా నడిచి వెళ్ళి కిటికీలోండి చూసింది. నులక మంచంపై ఉన్న వృద్ధుడు నీరసంగా మాట్లాడుతున్నాడు. గోడవారిన ఉన్న కిరోసిన్ స్టవ్పై వంట చేస్తున్న రమణ వృద్ధుని మాటలకు మెల్లమెల్లగా సమాధానాలు చెప్తున్నాడు. సావు ఎప్పుడైనా మూడేదేరా రామిగా, నాకు ఎన్నాళ్ళని నువ్విలా నీ రక్తం నాకు కరిగించి పోస్తావురా? వండిన జావ తెచ్చి అతడికి తినిపిస్తూ అన్నాడు రమణ. చూస్తుండు అయ్యా, డబ్బు పోగవుతుంది, నీకు మంచి వైద్యం చేయిస్తాను. ఏమోరా నాయన, నువ్వలా రక్తం ఇస్తూ ఉంటే నాకు ఇక్కడ గుండె ఎగిరిపోతూ ఉంటుంది. రమణ చిన్నగా నవ్వాడు. రోజు ఇస్తున్నానా? ఎప్పుడు ఒకప్పుడు ఇచ్చే అవకాశం వస్తూ ఉందయ్యా. వచ్చిన అవకాశం వాడుకుంటూ ధనవంతుల దగ్గర బాగా డబ్బు గుంజుతున్నాను. ఏమోరా అన్నట్టు నీరసంగా కనపడుతున్నావు. ఇయ్యాలు కూడా ఏమైనా రక్తం ఇచ్చి వచ్చినావా? అవునయ్యా, పాపం ఎవరో మనలాంటి బీదాళ్లే, ఊరకనే ఇచ్చాను. నీకు తెలుసు కదా, ఇవ్వగల డబ్బును వారి దగ్గరే నేను తీసుకునేది. నిజమేరా రామిగా, కూడు గుడ్డ ఉద్యోగం లేని మనం ఈ ఒక్క ఆధారం మీద బతుకుతున్నాం. ఇవన్నీ విననట్లే అప్పుడే వచ్చిన దానిలా లోనికి ప్రవేశించింది సుధా. ఓ అమ్మాయి గారా, కళ్ళను నమ్మలేనట్లుంది రమణ ధోరణి. ఏమిటి ఇక్కడికి వచ్చారు? ఎలా తెలిసింది మా ఇల్లు? ఆహా, ఇటు వెళ్తుండగా సరే ఈ మధ్య కలుసుకోలేదు కదా అని. ఓ పక్క మంచం మీదున్న ముత్తన్న ఒకటే కంగారు పడిపోతున్నాడు. ఓరో గొప్ప ఇంటి బిడ్డలాగున్నారు, మర్యాద చేయరా? పీటేసి కూకుండా పెట్టు. వద్దు వద్దు, పని ఉంది, ట్యాక్సీ ఉంటే. ఒక్క నిమిషం, మెరుపుల బయటకెళ్ళిపోయాడు రమణ. సన్నాసి నీరసంగా ఉన్నాడనే నా బాధంతా. మీరు కూసుండండి అమ్మాయి గారు, పర్వాలేదు, మీరు హైరాణ పడవద్దు. రమణ కోసం చూస్తూ ఆలోచించసాగింది సుధా. రామిగా అనే ఈ వృద్ధిని పిలుపు ధోరణి ఎక్కడో ఆమెకు పరిచయమైనవిగా అనిపిస్తున్నాయి. ఏమేమిటో స్పష్టాస్పష్టంగా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఏమిటవి? 5-6 నిమిషాల అనంతరం రమణ తిరిగి వచ్చాడు. రండి, ట్యాక్సీ తెచ్చాను, పదండి. చాలామంది ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. కానీ రమణపై ఇక్కడ అధిక సంఖ్యకులకు గౌరవ ప్రపత్తులున్నాయని సుధా గ్రహించింది. నాకు మీ ఇల్లు ఎలా తెలుసు అడగరేం? దారిలో అన్నది సుధా. రమణ నిదానంగా వాహనాన్ని నడుపుతూ మెల్లగా అన్నాడు. సర్వేశ్వరరావు గారు చెప్పి ఉంటారు. ఎలా అనుకున్నారు? నేనెంత అల్పుడినో మీకు నిరూపించరా? మరి ఘనులైన ఆయన సాన్నిధ్యానికి నన్ను మీరు తీసుకెళ్లడంతో ఆయనకు ఆగ్రహం వచ్చిందిగా. ఇక్కడ ఇక్కడ ఆపండి, హోటల్ కా? ఎందుకు? చాలా ఆకలిగా ఉంది రమణ గారు. కారు పార్క్ చేసి దిగి వెనుక తలుపు తీశాడు.
ఇక్కడ తినను, ఏమైనా టిఫిన్ చేయించి తీసుకురండి. సారీ, పని చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఆమె ఇస్తున్న డబ్బు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంత ఏం తెమ్మంటారు? ఏవో ఒకటి తినే పదార్థాలు ఎక్కువగానే తీసుకురండి, మీ ఇష్టం. ట్యాక్సీ తిరిగి బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగున వచ్చాడు. రమణా రమణా అంటూ. ఏం శివ, అంతా క్షేమమేనా? మీ చెల్లి బాగుందా? ఆప్యాయంగా పలకరించాడు రమణ. శివ వదనంలో కృతజ్ఞతా సంతోషాలు పోటీ పడుతున్నాయి. నీ దయవల్ల ఆ రోజు నువ్వే కానీ మా చెల్లి ఆపరేషన్కు డబ్బు ఇవ్వకపోతే అది బ్రతికేదా? దానికోసం బెంగతో మేమంతా కూడా చచ్చేవాళ్ళం కాదు. మా కుటుంబాన్ని నిలిపావు రమణ. రమణ వదనంలో ఏ మార్పు లేదు. కథ కొనసాగుతుంది.